Good evening all, in the name of Jesus Christ. Firstly, I would like to thank to our beloved Pastor Gary, Church Committee and all the members of the church for giving me this wonderful opportunity in this evening. Today the topic is Ignore Himself. నచ్చితేనే నచ్చలేదంటో ఆమె కబరేసుకుంటే నేను ఇంకా కబరేసుకోవాలి. నేను
నువ్వు దేవుడి
అయినా కొంచెం ట్రై చేయాలన్నమాట. ట్రై చేస్తే తను తాను ఉపేక్షించుకుని సిల్వనెక్కుని వెళ్ళాలి, అంతే కదా, వెంబడించాలి డిసైడ్. అలాగే కొంతమందికి నేను నా అనే అప్పు చాలా ఉంటదా ఉంటుందా, ఉంటది, ఉండాలి. మనుషులు లెక్క నేను నా అనుకోకపోతే కొన్ని పనులు చేయలేదు కదా. కాబట్టి ఆయన నేను నా అనే ఆహాన్ని ఎప్పుడు ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ప్రతిసారి కూడా ఒక రకమైన అయ్యా ఐ హ్యావ్ ఐ విల్ ఇంకా అన్నింటికి ఐ అయ్యి అయ్యి అంటే ఐ చేశారంట ఒక ఆయన, అప్పుడు కీబోర్డ్ అయ్యేదంట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇవి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి చేంజ్ అయితే సరిపోద్ది, నేను చేంజ్ అవ్వకపోయినా పర్లేదని కొంతమంది అనుకుంటారు. అనుకుంటారా అనుకోరా, లేజీ ఫెలోస్ ఉంటారు కొంతమంది, ఏం పర్లేదు మా డాడీ ఉన్నారు మా మమ్మీ ఉన్నారు వాళ్ళు మనం చూసేస్తున్నాం, మన స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఏ జాబ్ చేయకపోయినా పర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. అంటే మెంటల్లీ అనమాట టార్చర్ పెట్టేస్తా ఉంటారు వాళ్ళు. అనుకుంటారు నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కదా, నేను చాలా గుడ్ బాయ్ కదా అని అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళలో కూడా అంటే ఈ బతకం అనేది ఉంటుంది, దాన్ని విధించుకొని వేసిన టైపు అంటే కొంచెం దేవుడిని బాధకులు కలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు, చేంజ్ అవ్వాలని వాళ్ళ మనసులో ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా డెసిషన్ తీసుకుంటారు. ఓకే, జిమ్ హెయిట్ అనే ఒక భక్తుడు అన్నాడంట, నేను నా యొక్క అనే ఆహాన్ని విడిచిపెట్టిన వాడే ఉపేక్షించుకున్నవాడు అని చెప్పారంట. ఓకే, విడిచిపెట్టడానికి ఇష్టం లేదనుకోండి అంటే ఇప్పుడు చాలా కోసం చెప్పుకున్నాం కదా, వాళ్ళ పని అక్కడ విడిచిపెట్టలేదనుకోండి, ఆశీర్వాదాలు వచ్చేవా వాళ్ళకి, మహిమలు అంటే అద్భుత కార్యాలు చేయగల శక్తి వచ్చేదా, వచ్చేదా రాలేదా, రాదు కదా. ఏంటి అంటే అంటే ఫస్ట్ వన్ ఏంటి, చాయిస్ అంటే దేవుడు ఎవరిని వెంబడించాను నేను, దేవుడిని వెంబడించాను. అలానే ఉపేక్షించుకోవటం ఎవరు అంటే మనకున్న వాటిని ఏం చేయాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని అవన్నింటిని మనం ఏం చేయాలి, విడిచిపెట్టుకొని మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఒకసారి రిఫ్రెష్ పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం కొంచెం కొంచెం కొంచెంగా మనలో మార్పు రావడానికి మనమే ట్రై చేయాలి, మన పక్కన వాళ్ళు ఎవరు మనం ట్రై చేయరు. చేస్తారా నువ్వు మార్పు అంటే మార్పుతో ఎవరైనా సెల్ఫ్గా వాళ్ళతో ఫీల్ రావాలి నేను మారాలి అని చెప్పి వాళ్ళకి రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఉపేక్షించుకుంటామని చెప్తున్నాం కదా, అలా ఉపేక్షించుకోలేదు అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఆదికాండము 19:26 లోతుకి ఆ గ్రామం అంతా కూడా లోతు స్టోరీ ఏంటంటే ఆ గ్రామం అంతా కూడా దేవుని ముఖ్యతో నిండిపోతుంది, నువ్వు నీ వారిని పిల్లల్ని తీసుకుని ఊరో విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్తారు. చెప్పినప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వెనక్కి తిరగకుండా వస్తారు. అయితే ఎలా అయినా కానీ ఈ ఆమె లోతు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేస్తారు అంటే మొత్తం ప్రాపర్టీస్ అన్ని పోతున్నాయి, నా చీరలు పోతున్నాయి, నా మదలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి, ఇలా పోతున్నాయి అంటే తండ్రి అనుకుంటూ వెనక్కి తిరిగారంట. అప్పుడు ఆవిడ ఏమేం పేరు ఉప్పు స్తంభం అయిపోయారు. అందుకనే మనం ఏంటి అంటే విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టుకొని అటు ఇటు అటు ఇటు తింటా ఉంటే అలానే ఉండిపోతాం. మరో ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాజులు 2:27
విశుద్ధంగా ఉంటది. అది మనం గుర్రం బయటకు వస్తాం అంటే తుడిచిపెట్టేస్తా ఉంటాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తుడిచేస్తాం, అంతేనా? అదే ట్రాన్స్ఫామ్ అయిపోతుంది బటర్ఫ్లై అయినాక, అప్పుడు మాత్రం అది ఎక్కడున్నా సరే బటర్ఫ్లైస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఇప్పుడే వస్తాను ఉండే అని చెప్పి మనం చుట్టూ తిరుగుతాం. తిరిగి బటర్ఫ్లై పార్క్ అని సెపరేట్గా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఫోటోలు తీసుకుని వస్తూ ఉంటాం. అలాగే మన జీవితం కూడా మారేది అనుకోండి, అంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా ఉంది కానీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు, అంతేనా? వాడిని అసలు మన దగ్గరికి దయచేయకూడదు, మనం దూరంగా ఉన్నామని చెప్పుకుంటాం. అదే మనిషి చక్కగా మారిపోయాడనుకోండి, నాతో 10 మినిట్స్ ఉండొచ్చు కదా, ఇంట్లోనే ఉండొచ్చు కదా, బయటకి ఎందుకు వెళ్తాం అని చెప్పి అడుగుతా ఉంటామన్నమాట. మనం పేరెంట్స్ గిఫ్ట్ ఏంటి అంటే మనం ఎంత బాగుంటే అంత బాగుంటుంది వాళ్ళకి పేరెంట్స్, ఓకేనా? మీకు ఒకటి గమనించాలి, కోవిడ్ టైమ్ చాలా మంది మేము మిస్ అయ్యాం కదా, అంటే ఆ రిలేషన్షిప్స్లో ఉండే వాటిని కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నంత కాలం ఏమిటో అనుకుంటాం కానీ వాటిని ఎంజాయ్ చేయాలన్నమాట. థింగ్స్కి కాదు కానీ రిలేషన్షిప్స్కి వాల్యూ, ఓకే? నెక్స్ట్ అంటే టాపిక్ తను తాను ఉపేక్షించుకోమంటాం, మనల్ని మనము చేంజ్ చేసుకోవాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనం మన ఇంట్లో వాళ్ళు మనల్ని బాగా ఇష్టపడతారు, ఒకటి కొనే వదిలి రెండు కొంటారు, ఇవన్నీ మనం గ్రహించుకోవాలి, ఓకే? థర్డ్ అండి ఛాలెంజ్ మన సెంటెన్స్ అంటే తీసుకున్న వాక్యంలోని ప్రతిదినము తన సిల్వ ఎత్తుకొని, ప్రతిదినము తన సిల్వ ఎత్తుకొని అంటే అది ఛాలెంజా కాదా? ఛాలెంజేనా? ఇవాళ ప్రే చేస్తాను, ఆ ప్రే చేసుకుంటాం 15 మినిట్స్ 20 మినిట్స్, రేపు అదే టైంకి మంచి క్రికెట్ మ్యాచ్ మంచి షోను ఏదో పెడతారు, పర్లేదు దేవుడే కదా ఏమంటూనే రేపు చేసేద్దాం, రెండు కప్ చేసేద్దాం, షరత్ అంతేనా? రెండు కప్ ఒకేసారి చేసేద్దాం, లేదు మన దేవుడు మనల్ని ఏమీ అవ్వదు కదా, అంతేనా? యాక్చువల్గా మనం ఏసయ్యా నెక్స్ట్ ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటారు మనకి, అంతే కదా? ఇవాళ మార్గేదో నెక్స్ట్ టైం మార్గాలని హోప్తోటి వెళ్తూ ఉంటాం, అంటే ఛాలెంజ్ అంటున్నమాట. అలా ఉండడం కూడా ప్రతిదినము కూడా మనల్ని దేవుని వెంబడించడం అనేది ఒక ఛాలెంజ్, ఛాలెంజ్గా తీసుకునే మనం ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా మనం వెంబడించాలి అంటే ప్రతిరోజు కూడా ఒక 5 పనులు మనం చేయగలగాలి. ఒకటి ఏంటి అంటే ప్రార్థన, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. సెకండ్ స్తుతించాలి దేవుడు, అంటే ఈ మినిట్ మనం ఉన్నాము అంటే దేవుడి యొక్క కృప, అంతే కదండి? ఎంతో మంది ఈ మినిట్, నెక్స్ట్ మినిట్ మనకు తెలియదు. అలాగే వాక్యం మన హృదయంలో ఎప్పుడు కూడా ఏముండాలి, వాక్యం అంటే నాకు ఏదైనా ఒక మూమెంట్, ఒక మూ తీసుకున్నాము అంటే ఆ మూలో యాక్చువల్లీ బయట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా మనం చర్చ్ చర్చిలోకి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దేవుడి వాక్యాన్ని ఇలా చెప్పారు కదా, మన మనసులో ఎంత ఇంగ్లాటరేట్ అయినా కానీ అలా వాళ్ళు మొత్తం చెప్పేయగలరా లేదా, మొత్తం అన్ని వాక్యాలు వాళ్ళ మనసులో ఉంటాయి. అంటే ప్రతి ఏం తీసుకున్నా కానీ వాళ్ళు ఏంటి అంటే ప్రతిదీ దేవుడు ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చేసేది. మనం ఏదైనా పని చేసేమని కూడా ప్రార్థన చేసుకుంటాం, చేసుకుంటామా చేసుకోమా? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుడా ఇది నాకు తెలియదు, మీ చిత్తమైతే జరిగించండి, ఒకవేళ దీనివల్ల నాకు ఏదైనా ఆపద రాకపోతే వస్తుంటే దాని నుంచి నన్ను ఆ శోధం నుంచి తప్పించండి అని చెప్పి చిన్న చిన్నగా కోర్స్ చిన్నవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలా మనం వాక్యాన్ని స్మరించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఏంటి అంటే సహవాసం, ఒకరినొకరు సహవాసం కలిగి అందరూ కూడా దేవుణ్ణి వెంబడించాలి, ప్రతిదినము కూడా వెంబడించాలి. నెక్స్ట్ ఏంటి అంటే పరిచర్యలో పాల్పంచుకోవాలి, మన సంఘం అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం బాగా అందరూ వివాహం అవుతున్నామా లేదా, మన చర్చ పోవాలి అని అనుకుంటున్నాము, దానిలో మన అందరం ఇన్వాల్వ్ అవుతున్నామా లేదా, చివరి ఏమీ జరగదు కానీ అందరిలోనూ కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి పరిచయం చేయడానికి మనకి మనం బాధపడుతున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే
అలానే మనం ఎప్పుడు కూడా మనకి ఏమైనా ఎవరి మీద ఏదైనా ఉందనుకోండి,
దేవుడే చూసుకుంటారు లాస్ట్ లో, అంతేకాని నువ్వు ప్రతిక్షేయాల్సిన అవసరం ఏం లేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అపొస్తలుల కార్యములు 2:46-47. పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.